కంపించనింతలో కైలాసమావేళ, కనిపించనంత అకాల ప్రళయ జ్వాల, జగము లేలిన వాణి సగము నివ్వెరబోయే, సగము మిగిలిన వాణి మొగము నగవైపోయే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి యుందగిరి చేరి శివునికై అహోరాత్రములు చేసెను తపస్సు, ఇది సృష్టించెను దివ్య మహస్సు. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగువని ప్రేక్షకులకు నమస్కారం. ఈ పాట మనసులో ఏముందో శీర్షికన తెలుగు సినిమాలలో అద్భుతంగా రచించిన కొన్ని పాటల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. శివుడు భోళాశంకరుడు తన భక్తులకి వరాలు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటాడు, భక్తుడిని ఎలా పరీక్షిస్తాడు, ఆ తర్వాత ఎలా అక్కును చేర్చుకుంటాడు అనేది తెలుపుతూ పరమాద్భుతంగా రచించబడిన ఒక పాట భక్త కన్నప్ప సినిమాలోది ఇప్పుడు చూద్దాం. కిరాతార్జునీయం అనేది భారవి రచించిన సంస్కృత సాహిత్యంలోని పంచమహాకావ్యాలలో భారవి రచించిన కిరాతార్జునీయం ఒకటి. అర్జునుడు పాశుపతం కోసం శివుడి గురించి తపస్సు చేయడం, ఆ స్వామి అతన్ని పరీక్షించి ఆ తరువాత అర్జునుడికి పాశుపతాశ్రమం ఇవ్వడము అనేది సంగ్రహంగా ఈ కావ్యం యొక్క కథ. ఆ కథ మొత్తాన్ని కూడా 5 నుంచి 5.5 నిమిషాలలో సంగీతంతో సహా చూపించడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. దానిలోని సాహిత్యాన్ని ఇప్పుడు విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. కంపించనింతలో కైలాసమావేళ, కనిపించనంత అకాల ప్రళయ జ్వాల, జగము లేలిన వాణి సగము నివ్వెరబోయే, సగము మిగిలిన వాణి మొగము నగవైపోయే. నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి యుందగిరి చేరి శివునికై అహోరాత్రములు చేసెను తపస్సు, ఇది సృష్టించెను దివ్య మహస్సు. ముందుగా ఓం నమః శివాయ, నమో భవాయ, ఓంకార స్వరూపాయ విరూపాయ, నమో విష్ణు రూపాయ అవ్యయాయ అనంతాయ అభవాయ నమో నమః అంటూ దేవతలు శివుణ్ణి అమ్మవారిని ప్రార్థిస్తున్న సమయం, శివుడు అమ్మవారితో కలిసి ఆనందంగా నృత్యం చేస్తున్న సమయం, దాన్ని ఎలా తెలిపారు అంటే తకిటతక తకిటతక మకుట చకిత పదయుగళ, నికటగంధ సవిత మకుట తటనిగళ, సాంద్రచటాపటల నిటల చంద్రకళ, జయ జయ మహాదేవ శివశంకర, హరహర మహాదేవ అభయంకర అంటూ దేవతలు కొనియాడుతున్నారు అంటూ ఈ పాటను ప్రారంభించారు రచయిత ఆరుద్ర గారు. ఈ పాటకు సత్యం గారు సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంతో అందంగా అద్భుతంగా గానం చేశారు. ఇందులో కూడా ఇవన్నీ కూడా శివుడి పేర్లు వచ్చేలాగా భవుడు, శివుడు, అవ్యయుడు, అనంతుడు, అభవుడు అంటూ శివుడి గుణగానం చేశారు. ఆ తర్వాత ఆ స్వామి నృత్యం చేస్తూ ఉంటే చంద్రుడు కూడా అటూ ఇటూ పడుతూ అతలాకుతలమైపోతూ ఉన్నంత వేగంతో, ఎందుకంటే శివుడిది నాట్యం, అమ్మవారిది లాస్యం, వేగంగా ఉంటుంది శివుడిది తాండవం ఎప్పుడైనా కూడా. ఆ వేగంగా ఉన్నప్పుడు తలలో ఉన్న గంగమ్మ అటు ఇటు అవుతోంది, చంద్రుడు అటు ఇటు అవుతున్నాడు అంటూ
ఆ నాట్యానికి తగ్గట్టుగా పదాలని కూడా అద్భుతంగా అమర్చారు. ఆ తర్వాత ఇలా దేవతలంతా అని దేవతలు శివుని కొనియాడ పరవశమున శివుడు తాండవం ఆడగా, అంటే ఏ సమయంలో అయితే ఈ కథ జరుగుతోందో అప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది, కైలాసంలో ఏం జరుగుతోంది అనేది చెప్పారు ఇక్కడ. ఇలా వీళ్ళంతా గుణగానం చేస్తూ ఉంటే ఆనందంగా అమ్మవారితో కూడి శివుడు నృత్యం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అందరూ ఆనందంగా ఉంటారు, కానీ అనుకోకుండా కనిపించనంత అకాల ప్రళయ జ్వాల కంపించనంతలో కైలాస మావేళ కనిపించనంత అకాల ప్రళయ జ్వాల అని చెప్పారు. సాధారణంగా ఎవరన్నా శివుణ్ణి ఉద్దేశించో బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించో విపరీతమైన ఉగ్రమైన తపస్సు చేస్తూ ఉంటే కొంతకాలానికి వారి తపోతేజస్సు ముల్లోకాలను కూడా గడగడలాడిస్తుంది. వారి తపస్సు వల్ల ఉద్భవించిన అగ్నిజ్వాల అని చెబుతూ ఉంటారు, మనకి పురాణాల్లో తెలుస్తూ ఉంటుంది. అలా ఒక తపోజ్వాల కైలాసాన్ని గడగడ వణికించింది. ఆ తర్వాత ఆ జ్వాల కనిపించింది. అది ఏమిటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే, జగములేలిన వాణి సగము నివ్వెరపోయాను. జగములేలేవాడు అంటే సాంబశివుడు, సాంబశివుని సగము అంటే అమ్మవారు, అర్ధనారీశ్వరులు కదా వారిరువురు. సాంబశివుని భార్య అమ్మవారు నివ్వెరపోయి చూస్తోందట ఏమిటి అని చెప్పి. అంతా తెలిసిన స్వామి ఏం చేశాడు అంటే, సగము మిగిలిన వాణి మొగము నగమైపోయే అని చెప్పి అంటున్నారు. మొగము నగవైపోయే అంటే ఏమిటి, అంతా తెలుసు ఆయనకి. ఒక్కసారి ఏం జరుగుతోంది అని ఒక క్షణం ఆలోచించగానే జరుగుతుంది ఏంటో అర్థమయ్యి సగము మిగిలినవాడు మళ్ళీ అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు. మొగము నగవైపోయే, మొహంలో చిన్న చిరునవ్వు వచ్చింది, అద్భుతమైన చిరునవ్వు వచ్చింది అని చెప్తున్నారు. ఎందుకు అంటే భగవంతుడికి భక్తుడి పట్ల ఎప్పుడూ ప్రేమ ఆపేక్ష ఉంటాయి. ఎవరు తపస్సు చేస్తున్నారు, ఏమిటి అగ్నిజ్వాల అంటే, అతడే అర్జునుడు, పాండవ వీర యశోధనుడు, అనితర సాధ్యం పాశుపతాశ్రం కోరి ఇంద్రగిరి చేరి శివునికై అహోరాత్రములు చేసెను తపస్సు, ఇది సృష్టించెను దివ్య మహత్తు అంటూ తెలిపారు. పాండవులలో మధ్యముడు, మధ్యవాడు, శ్రీకృష్ణుడికి ఎంతో ప్రేమైన వాడు అయిన అర్జునుడు వాళ్ళు అరణ్యవాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడి ఆనతి ప్రకారం శివుడి నుంచి పాశుపతాశ్రం కావాలి అని చెప్పి దాన్ని పొందడం కోసం తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చేస్తున్నాడు అంటే ఇంద్రకీలాద్రి పర్వతం మీద. ఇప్పుడు మనకు దుర్గమ్మ కొలువై ఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ దివ్యమైన తపస్సు నుంచి వచ్చిన అగ్నిజ్వాలలు ఇవి, అది అద్భుతమైన మహత్తును సృష్టించింది అని చెప్పారు. నెలవంక తలపాగ నెమలి ఈకగమారి తలపై నిగంగమ్మ తలపులోనికి వారి నిప్పులు మిసే కన్ను నిదురోయి బుట్టాయి భూది పూత కుమారు పులితోలు వలువాయి ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారి తాను ఎరుకతగా ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము కైలాసమును వీడి కదలి వచ్చను శివుడు అప్పుడు ఏం చేశాడు మరి ఈ విషయం అర్థమైన శివుడు అంటే, పాశుపతాశ్రమం అనేది ఎంతో శక్తివంతమైంది. ఇప్పుడు ఒక పరీక్ష పాస్ అయితేనే ఆ తర్వాత తరగతికి వెళ్ళడానికి అర్హత అంటే, ఒక అద్భుతమైన అస్త్రాన్ని ఒక మనిషికి ఇవ్వాలి అంటే అతని అర్హతని, ఆ అస్త్రాన్ని సరిగ్గా వాడతాడా లేదా అన్న ఓపికని కూడా మరి పరీక్ష పెట్టి చూడాలి కదా. భగవంతుడు ఏదడిగితే అది ఇచ్చేస్తాడా, అర్హత ప్రకారం ఇస్తాడా అంటే అర్హత ప్రకారమే ఇస్తాడు, అలాగే మన ఓపికను కూడా పరీక్షిస్తాడు. ఎందుకంటే పిచ్చివాడి చేతికి రాయి ఇచ్చినట్టుగా ఏది పడితే అది అడిగిన ప్రతివాడికి ఇవ్వకూడదు కాబట్టి పరీక్ష చేయాలనుకున్నాడు శివుడు. వెంటనే ఎలా మారాడు అంటే,
నెలవంక తలపాక నెమలి ఈకగా మారే. నెలవంక ఇక్కడ శివుడి జటాజుటంలో ఉండే చందమామ నెమలి ఈకగా మారిపోయిందట. తలపైన గంగమ్మ తలుపులోనికి జారే. సదా గంగమ్మ ఆయన తలలోంచి బయటికి వస్తూ ఉంటుంది. ఆమె కూడా లోపలికి వెళ్ళిపోయింది. నిప్పులురిమే కన్ను నిదురోయి బొట్టాయే. ఎక్కడైతే శివుడి మూడో కన్ను ఉందో అక్కడ ఒక బొట్టు వచ్చేసింది. బూది పూతకు మారు పులితోలు వలువాయే. బూడిద పూసుకొని తిరిగే ఆ సాంబశివుడికి పులితోలే వస్త్రంగా కట్టుకున్నాడు. ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా అన్నీ తెలుసున్నవాడు. ఎరుక అంటే అన్నీ తెలిసి ఉండడం. తానే స్వయంగా దక్షిణామూర్తి. ఆయనకు తెలియంది ఏముంటుంది? ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా. ఇప్పుడు పిల్లలకి కొత్త తరానికి తెలియదు, కానీ కొంచెం 30-40 ఏళ్ళు ఇప్పుడు 40ల్లో ఉన్న వాళ్ళకి, ఇంకా పెద్దవాళ్ళకి తెలుసు ఎరుకల వాళ్ళు అని చెప్పి ఒకళ్ళు ఉంటారు. వచ్చేసి సోది చెప్తామని చెప్పంటూ ఏదో చెప్తూ ఉంటారు. చాలా అది వారికి వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి నిజంగా వాకు కూడా పలుకుతుంది. అలాంటి ఒక ఎరుక దొరగా మారాడు సాంబశివుడు. ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా. ఆయన భార్య అయిన ఎరుకల స్త్రీగా పార్వతీదేవి మారిపోయింది. ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము. శివుడుగా ఉన్నప్పుడు ఉండే త్రిశూలము ఓంకారంగానే ధనుస్సుగా మారిపోయింది. కైలాసమును వీడి కదలి వచ్చిన శివుడు తన ఉంటున్న ప్రాంతాన్ని, కైలాసాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఇంద్రకీలాద్రికి సతీసమేతుడై తరలి వచ్చాడు పరమశివుడు. వచ్చి ఏం చేయబోతున్నాడు అంటే, శివుని ఆనతిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిపోవగా, శిక్షదపిడుకై వచ్చిన పండిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టబాణము తనువక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే పులి చూసినంతనే వేసినంతనే కలలు రెండుగా బిలబిలలాడుచు తనుగు కొండగా గిలగిల తిరుగుచు అటునికు తగిలిన రెండు బాణముల పశువులు కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పట్టిన పట్టును బదలకనే పొడగొట్టిన వీరము మోహపుడు వేటనాది వేటునాది వేటాడే చోటునాది వేటి తగపు కొమ్మని విలుమీటి పలిక శివుడు చేవనాది చేతనాది చేతనీకనాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు. శివుని ఆనతిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చను ధరాతలమ్మే అదిరిపోవగా అని చెప్పి అన్నారు. ఎక్కడైతే ఈ అర్జునుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడో ఆ ప్రాంతానికి శివపార్వతులు వచ్చిన తర్వాత శివుడి ఆజ్ఞ ప్రకారం ఒక రాక్షసుడు భయంకరమైన వరాహ రూపం దాల్చి తన మొత్తం గోలగోల చేస్తూ అంతా అతలాకుతలం అయిపోయేలాగా గురుగురు అని శబ్దం చేస్తూ అక్కడ సమాధి స్థితిలో చక్కగా ధ్యానం చేసుకుంటూ శివుడి గురించి తపస్సు చేస్తున్న అర్జునుడికి తపోభంగం అయ్యేలాగా అక్కడ తిరగడం మొదలుపెట్టాడు శివుడి ఆజ్ఞ మేరకు. ఆ తర్వాత చిచ్చరపీడుగై వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టే బాణము ధనువొక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా విలవిలలాడుచు తనువు కొండగా గిరగిర తిరుగుచు అటునిటు తగిలిన రెండు బాణముల అసువులు వీడను వరాహము అంటూ ఎంతో క్లుప్తంగా చెప్పేశారు. ఒకవైపు శివుడు పార్వతి ఎరుక దంపతుల వేషంలో ఉన్నారు, ఇంకొక వైపు అర్జునుడు. నేను తపస్సు చేసుకుంటుంటే నా తపోభంగం చేసింది అని చెప్పి వెంటనే గాంధీవాన్ని విల్లుని అందుకొని గురి చూసి ఒక బాణం వదిలిపెట్టాడు అర్జునుడు తనకు తపోభంగం అవుతోందని చెప్పి. అక్కడ తిరుగుతున్న ఎరుక దంపతులం కాబట్టి మేము కొట్టవచ్చు అని చెప్పేసి శివుడు కూడా బాణం వేసుకొట్టాడు. అటు నుంచి ఇటు నుంచి ఒకేసారి బాణం తగిలి ప్రాణం కోల్పోయింది ఆ వరాహం. ఆ తర్వాత ఏమైంది అంటే, కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పట్టిన పట్టు విడవకనే తొడగొట్టిన బీరముతో అప్పుడు అని అన్నారు. అంటే ఏంటి, నేను కొట్టాను ఆ పందిని అని చెప్పి అర్జునుడు,
కాదు నేను కొట్టిన బాణంతో చనిపోయింది అని చెప్పి ఎరుకల వేషంలో ఉన్న శివుడు. ఇద్దరూ కూడా నువ్వా నేనా అని చెప్పి వాదించుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక ధర్మ సందేహం వస్తుంది. నిజానికి అంత అవసరం ఏముంది? అర్జునుడు మేటి విలుకాడు, కావాలంటే ఇంకో జంతువుని చంపుకోవచ్చు, అది తీసుకోపోవయ్యా నేను ధ్యానం చేసుకుంటాను అని ఆయన వదిలేయచ్చు. లేకపోతే ఈ పిచ్చిగా ఇదేం పరీక్ష అని చెప్పి శివుడు తరపు నుంచి అనిపిస్తుంది. కానీ అప్పటి ద్వాపర యుగ ధర్మం ప్రకారం ఎవరైతే వేటలో ఒక జంతువుకి జంతు ప్రాణం తీస్తారో వాళ్ళే ఆ జంతువును తీసుకొని వెళ్ళాలి అనేది వేటకున్న ఒక నియమం. ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు కాబట్టి తన క్షత్రియ ధర్మం ప్రకారం ముందుగా తను ఆ పందిని తీసుకోవాలి. వద్దు అనుకుంటే తనంతటి తను వదిలేయడం వేరు, కానీ వేరే వాళ్ళు కొట్టి అది నాది అంటున్నప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళడం, పోనీలే అని వదిలేయడం క్షత్రియుడిగా అతని ధర్మం కాదు. అందుకని నాది అని చెప్పి అతను, తిరిగేవాడిని నేను, నాది అని చెప్పి శివుడు. ఎలా పోట్లాడుకున్నారు అని అంటే, కొట్టి తినేనని అర్జునుడు, పడగొట్టి తినేనని శివుడు. పట్టిన పట్టు వదలకనే తొడగొట్టిన బీరముతో అప్పుడు ఇద్దరూ తొడచచ్చుకున్నారు. వేట నాది వేటు నాది, వేటాడే చోటు నాది, ఏటి తగవు పొమ్మని విలుమీటి పలికే శివుడు. ఈ ప్రదేశమంతా నాది, వేటాడిన వాడిని నేను, వేటాడే ప్రదేశం నాది, నా ప్రదేశంలోకి వచ్చి నీ గొడవ ఏమిటి, వెళ్ళిపో అని చెప్పి గద్దించాడు శివుడు. చేవనాది చేతనాది, చేటెరుగని ఈటెనాది, చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు. అసలే గాంధీవం ధరించిన గొప్ప విలుకాడు, దానికి తోడు క్షత్రియుడు, తపస్సులో ఉన్నవాడు, ఇంకా కోపంతో ఉన్నవాడు. ఏమన్నాడు, నాకు ఎదురు అనేది లేదు, నా బాణానికి ఎదురనేది లేదు, కాబట్టి నీకు ధైర్యం ఉంటే రా యుద్ధానికి అని చెప్పి కనుసైగ చేశాడు అర్జునుడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా బాణాలు వేసుకుంటున్నారు అంటే, గాంధీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు, కానీ అప్పుడతడు వేగి చేతుల కార్తవీర్య అర్జునుడు. ఓంకార ఘన ధనుష్ఠంకారములతో దశర పరంపర కురిసే హరుడు, అయినా నరుని కాతడు మనోహరుడు. చిత్రమేము పురి పెట్టిన బాణమ్ములు మాయమాయే, విధి విలాసమేము పెట్టిన గురి బట్టిదాయే. అస్త్రములేవి ఫలమాయ, శస్త్రములేవి కలమాయ, దౌవ్య సాచి పుడియడమై సంఘం సుట మరచిపోయే. జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల, గంగకు నెలవై కళకాదరువై హరి బ్రహ్మలకు తరగని పరువై, అది పవిత్రమై అగల విక్రమై శ్రీకరమై శుభమైన శివుని తల అదరగా సృష్టిశరణ. ఎత్తు గాంధీవముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండ కోపమున కొట్టినంతనే కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు, ఎదుట నిలిచిన శివుడు ఎవలోని దేవుడు, పదములంటెను నలుడు భక్తితోపుడు. గాంధీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు, కానీ అప్పుడు అతడు వెయ్యి చేతుల కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు అని ఒక అతను మనకి పురాణాల్లో వస్తుంటాడు. వెయ్యి చేతులతోటి యుద్ధం చేస్తూ ఉండేవాడు అతను. ఇప్పుడు ఎలా శరపరంపర కురిపిస్తున్నాడు అర్జునుడు అంటే, వెయ్యి చేతులున్న కార్తవీర్యార్జునుడు ఎలా అయితే బాణాలు కురిపించగలడో అంత వేగంగా అర్జునుడు తన బాణ పరంపరను వదిలిపెడుతున్నాడు గాంధీవం సహాయంతో. ఓంకార ఘనధనుష్టంకారములతో శరపరంపర కురిసే హరుడు, అయినా నరుని కాతను మనోహరుడు అన్నారు. నరుడు అంటే శివుడు. నిజానికి నరుడు నారాయణుడు అంటారు. కొంతమంది నరుడు అంటే అర్జునుడు, నారాయణుడు అంటే కృష్ణుడు అని అంటారు. నరనారాయణులనే శివుడు విష్ణువు తపస్సు చేశారని అంటారు. మూడు రకాలుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మామూలు మనిషి రూపంలో ఉన్న శివుడు మనోహరుడై ఉన్నా కూడా
ఓంకారం రూపంలో వచ్చిన త్రిశూలాన్ని, త్రిశూలమే ధనువుగా మారింది కదా, దాని సహాయంతో ఆయన శరపరంపర కురిపిస్తున్నాడు. గాంధీవం సహాయంతో అర్జునుడు ఎవరికెవరూ తగ్గలేదు. ఆ తర్వాత కొంతసేపటికి ఎలా ఉంది, చిత్రమేమో పెట్టిన గురి వట్టిదాయే, అస్త్రములే విఫలమాయే, శస్త్రములే వికలమాయే, సవ్యసాచి కుడి ఎడమై సంధించుట మరచిపోయే. అర్జునుడికి ఒక పేరు సవ్యసాచి అని కూడా ఉంది. అంటే కుడి చేత్తోటి బాణం వేయగలడు, ఎడం చేత్తోటి కూడా బాణం వేయగలడు. ఎన్నో అస్త్రాలు, ఎన్నో శస్త్రాలు అతనికి తెలుసు, కానీ ఏం జరిగిందో అర్థం కాకుండా ఏ అస్త్రం వేసినా పనిచేయడం లేదు. అతనికి అర్థం కావడం లేదు ఎదురుగా ఉన్నవాడు శివుడు అని. ఏ అస్త్రం వేసినా పనిచేయడం లేదు, శస్త్రాలు మాయమైపోతున్నాయి. కోపంతో ఉన్న అర్జునుడి దృష్టి శివుడి ఎరుక రూపంలో ఉన్న శివుడి తలపైన పడింది. ఎలాంటి తల అది అంటే, జగతికి సుగతిని సాధించిన తల, దిగంతాల కవతల వెలిగే తల అని చెప్పి అంటున్నారు. అంటే ఏమిటి అంటే, లోకాలు అన్నీ మాయమైనా కూడా ఆ తరువాత, ఇవన్నీ దాటిన తర్వాత, పెను చీకటికి అవతల ఉండే పరబ్రహ్మం ఎవరో వారికి నమస్కరిస్తున్నాను అని పోతనామాచులు చెప్పినట్టు, దిగంతాలకు అవతల వెలిగే తల అని అన్నారు ఇక్కడ రచయిత. గంగకు నెలవై కలగాదరువై, హరిబ్రహ్మలకు తరగని వరువై, అతి పవిత్రమై అగళవిత్రమై, శ్రీకరమై శుభకరమైన శివుని తల అని అంటున్నారు. హరిబ్రహ్మలు కూడా శివుడి ఆద్యంతాలు కనుక్కోవడానికి లింగరూపంలో, అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించిన స్వామి ఆద్యంతాలు కనుక్కోలేకపోయారు అని చెప్పి మనకు మహాశివరాత్రి కథ చెప్తూ ఉంటుంది. అలాంటి అతి పవిత్రమైన ఆ పరమశివుడి తల అదరగా, సృష్టి బెదరగా, అది ఆ పరమ పవిత్రమైన ఆ తల అదిరిపోయేలాగా, సృష్టి అంతా కూడా భయంతో బెదిరిపోయేలాగా, తాడి ఎత్తు గాంధీవముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చెండ కోపమున కొట్టినంతనే అంటూ చెప్పారు. విపరీతమైన కోపంతో ఊగిపోతూ తాను చూసిన ఆ ఎరుకల రూపంలో ఉన్న శివుడి తలను, గాంధీవాన్ని తన చేతిలో ఉన్న ఎంతో పరమ శక్తివంతమైన గాంధీవంతో అర్జునుడు ఎగిరి కొట్టగానే, వెంటనే ముందు అర్జునుడు పడిపోతాడు. కొట్టింది ఎవరిని, పరమశివుడిని. కానీ తన బిడ్డ తప్పు చేస్తే తండ్రికి కోపం రాదు కదా. అప్పుడు ఏమైంది, తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు, కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు, ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు, పదములంటెను నరుడు భక్తితో అప్పుడు అంటూ వివరించారు. కొట్టిన తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. స్పృహ వచ్చి చూసేసరికి ఎదురుగా చల్లని తల్లి పార్వతీదేవి సహితుడయి పరమశివుడు దర్శనమిచ్చాడు. ఎలాంటి వాడు అంటే, కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాగం విహితం అవిహితం వా సర్వమే తక్షమస్వ శివ శివ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమః. తల్లిదండ్రులంతా చల్లటి వాడు, కోరిన వరాలిచ్చే కొండంత దేవుడు, ఆయన్ని చూసి పదముల మీద పడ్డాడు నరుడు అంటే అర్జునుడు. తెలిసి చేసినా తెలియక చేసినా అపరాధం అపరాధమే కాబట్టి త్రికరణ శుద్ధిగా కరచరణ కృతం వా కాయజం కర్మజం వా స్మరణ నయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే మహాదేవ శంభో అంటూ అతని తన తప్పును ఒప్పుకొని మానసికంగా శారీరకంగా ఆలోచనల్లో తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుని క్షమించమని, ఆ ఉమామహేశ్వరులను క్షమించమని వేడుకున్నాడు. లోకానికే తల్లిదండ్రులైన వారు అతన్ని క్షమించి, మొత్తానికి తప్పు చేసినా కూడా తెలుసుకొని క్షమించమని అడిగే సుగుణం, కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం అతనికి తెలియచెప్పి ఆ తర్వాత పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించారు. ఆ తర్వాత మహాభారత యుద్ధంలో అది ఉపయోగపడింది అనేది కిరాతార్జునీయం కథ. ఎంతో పెద్ద కథను 5 నిమిషాల్లో పరమాద్భుతంగా చెప్పిన ఈ పాటను
ఇప్పుడు ఈ భావనతోటి ఇక్కడ మరోసారి విందాం. కంపించనివుకలో కైలాసమావేళ, కనిపించనంత అకాల ప్రళయ జ్వాల, జగము లేలిన వాని సగము నివ్వెరబోయే, సగము మిగిలిన వాని మొగము నగవైపోయే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి శివునికై అహోరాత్రములు చేచను తపస్సు ఇది సృష్టించెను దివ్య మహస్సు. నెలవంక తలపాగ నెమలి ఈకగమారి తలపై నిగంగమ్మ తలపులోనికి వారి నిప్పులు మిసే కన్ను నిదురోయి బుట్టాయి భూతి పూత కుమారు పులితోలు వలువాయి ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారి తాను ఎరుకతగా ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము కైలాసము వీడి కదలి వచ్చను శివుడు శివుని ఆన తిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చను ధరాతలమ్మే అదిపోవగా సద పిడుగై వచ్చిన పండుని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టె బాణము తను ఒక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుచు తనుగు కొండగా గిరగిర తిరుగుచు అటు నిటు తగిలిన రెండు బాణముల అసువులు వీడెను కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పట్టిన పట్టును బదలకనే పొడగొట్టిన వీరముడు వేటనాది వేటునాది వేటాడే చోటునాది వేటి తగవు పొమ్మని విలుమీటి పలిక శివుడు చేవనాది చేతనాది చేతని ఈటనాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు గాంధీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కాని అపుడతడు వేటి చేతుల కార్తవీర్య అర్జునుడు ఓంకార ఘన ధనుష్ఠంకారములతో దశర పరంపర కురిసే హరుడు అయినా నరుని కాతడు మనోహరుడు చిత్రమేము గురి పెట్టిన బాణమ్ములు మాయమాయే విధి విలాసమేము పెట్టిన గురి బట్టిదాయే అస్త్రములేవి ఫలమాయ శస్త్రములేవి కలమాయ కవ్య సాచి పుడియడమై సంఘించుట మరచిపోయే జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల గంగకు నెలవై కలకాదరువై హరి బ్రహ్మలకు తరగని పరువై అది పవిత్రమై అగల విక్రమై శ్రీ కలమై శుభమైన శివుని తల అదలగా సృష్టి శరణా ఎత్తు గాంధీవముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండ కోపమున కొట్టినంతనే కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు ఎదుట నిలిచిన శివుడు ఎవలోని దేవుడు పదములంటెను నలుడు భక్తితో. Thank you.
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాగం విహితమ విహితం వా సర్వమే తక్షమస్వ శివ శివ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమః